మీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 22:12 వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అని గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తును గురించిన ప్రవచనంలో ఒక భాగమై ఉన్నది. నిజమే, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు అనేకులు వచ్చి ఆయనను ఒక జంతువుల వలె ఏమండి హింసించినట్లుగా మనం చూస్తున్నాం. మాటలతోనూ కొరడాలతోనూ ఏమండి దెబ్బలు కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ వృషభములు అంటాడు, కుక్కలు అంటాడు, సింహములు నోర్లు తెరుచుకుంటున్నాయి అంటాడు. కాబట్టి ఇదంతా ఒక జంతుశాలగా మనకు కనబడుతూ ఉంది. యేసును సిలువ వేసినప్పుడు వారందరూ జంతువులలో ప్రవర్తించారు ఏమండి. కాబట్టి అడవి జంతువులే ప్రవర్తించవద్దు. ఈరోజు మనలో ఎవరు కూడా జంతువులాగా ప్రవర్తించేవారుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు రక్తం చేత కడగబడిన వారు మనం. మీరు దేవుని పోలికలో చేయబడ్డారు. పరిశుద్ధాత్మ మిమ్మను ఆయన సాత్వికంలోనికి నడిపించి మనను గొర్రెలుగా నడిపిస్తే ఆయన మన కాపరిగా ఉంటాడు. అంతేగాని దృష్టం మృగాల వలె ఉండకూడదు ఏమండి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. మనకి కాపరగా యేసు ప్రభువారు ఉంటారు. దేవుడు మనందరినీ తన స్వరూపంలో సృజించుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. కాబట్టి మన జీవితాల మీద ఆయనకే అధికారం ఉంది. కాబట్టి ఈరోజు చాలామంది వారి జీవితాలు ప్రభుకు అప్పగించడం మానేసి వారి చేతుల్లోకి తీసుకొని పాపం చేస్తూ పాపమునకు చోటిచ్చేవారుగా ఉంటున్నారు. కాబట్టి పాపం విషయములో పశ్చాత్తపడి పాపం కడుక్కోకపోతే వారు పవిత్రులుగా మార్చజాలరు. కాబట్టి దేవుడు వారిలో ఉండి పనిచేయలేడు. కాబట్టి ఎవరైతే ఒకవేళ పాపం ఉన్నదో ఆ పాపమునంతా యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తపడి మారు మనసు పొంది యేసు రక్తంలో కడుక్కొని అవండి ప్రభుకు అప్పగించుకున్నప్పుడు ప్రభు వారిలో ఉండి వారిని నడిపించి వారి పక్షాన గొప్ప కార్యము చేస్తాడు. ప్రియులారా, ఈరోజు ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవుడి విషయంలో నీవు నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తపడి మారు మనసు పొంది ఆయన ఆహ్వానించినట్లయితే ఆయన నీ అందు ఉండి నీతో ఉండి గొప్ప కార్యాలు చేయగలడు, చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.